వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనం దసరా నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి ఎంతో ఇష్టమైన పులగంని నాలుగవ ప్రసాదంగా మనం ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. నేను ఆల్రెడీ ఒక మూడు ప్రసాదాలని వీడియో అప్లోడ్ చేశాను, ఒకసారి చూడండి, ట్రై చేయండి. ఈరోజు మనం నాలుగవ ప్రసాదంగా ఈ పులగాన్ని చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దామండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని ఈ సైజ్ గ్లాస్తో ఒక గ్లాస్ బియ్యం వేసుకోవాలి. తర్వాత అదే గ్లాస్తో అర గ్లాసు పెసరపప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఈ పెసరపప్పు బియ్యాన్ని ఒక రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి. ఇందులో నీళ్లు వేసుకోవాలి. మూత పెట్టేసుకొని మినిమం ఒక 10 నిమిషాలన్నా ఈ బియ్యం పెసరపప్పుని నాననివ్వాలి. ఒక 10 నిమిషాలు ఈ పెసరపప్పు బియ్యం నానిపోయాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మిరియాలు వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం ఈ జీలకర్ర మిరియాలని ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొద్దిగా కరివేపాకు వేయాలి, అలాగే 1/4 టీ స్పూన్ పసుపు పొడి. మనం 1 గ్లాసు బియ్యం అలాగే 1/2 గ్లాసు పెసరపప్పు తీసుకున్నాం. నీళ్లు 3 గ్లాసులు వేసుకోవాలి. ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం పెసరపప్పు ఆ నీళ్లు పంపేసుకొని ఇందులో వేసేసుకోవాలి. రుచికి సరిపడా రాళ్ళుప్పు వేసుకోవాలి. ఇదంతా ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టాలి. హై ఫ్లేమ్లో 3 విజిల్స్ వస్తే మనకు పులగం రెడీ అయిపోతుంది. ఓకే అండి, 3 విజిల్స్ వచ్చింది, ప్రెజర్ అంతా పోయింది. చూద్దాం మనకు పులగం రెడీ అయిపోతుంది. మామూలుగా మనకు పొంగల్ అయితే కొంచెం మెత్తగా ఉండాలి, పులగం అయితే మనకు ఈ విధంగా ఉండాలి. ఆ పెసరపప్పు కనిపిస్తూ ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసేసుకుందాము. అంతే అండి, చూసారు కదా అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ దసరా నవరాత్రుల స్పెషల్ ప్రసాదం అండి. 4వ ప్రసాదంగా మనం పులగంని ఎలా ప్రిపేర్ చేసుకున్నామో కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. నేను ఆల్రెడీ 3 ప్రసాదాలని వీడియో అప్లోడ్ చేశాను, ఒకసారి చూడండి, ట్రై చేయండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఈ పులగంని అమ్మవారికి నివేదించుకొని అమ్మవారి ఆశీర్వాదాలు అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని ప్రార్థించుకుంటున్నాను. కాబట్టి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ని క్లిక్ చేస్తేనే నేను చేసిన వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.